హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్రాజ్ ఆర్మీ అకాడమీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లోని మనకి కుకింగ్ అనే కొన్ని కుకింగ్ అని ఎంటీ డ్రైవర్స్ అని బూట్ మార్కర్స్ అని చెప్పి మనకి పోస్ట్లన్నీ ఇవ్వడం అనేది జరిగింది అది ఈ నెల ఇరవై తారీఖున మనకి ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరిగింది సో దాని డీటెయిల్స్ అనేది చెప్తాను ఒకసారి చూడండి అండ్ వీడియో చూసే ముందు వీడియో మొత్తం అంతా చూడండి స్క్రిప్ట్ అన్నీ చేయకండి ఎందుకంటే మీకు వీడియో మొత్తం అర్థం అవ్వాలంటే వీడియో మొత్తం అంతా చూడాలి ఓకే అండ్ ఫస్ట్లో వచ్చేసి మనకి కుకింగ్ పోస్ట్లు వచ్చేసి పన్నెండు పోస్టులు ఉన్నాయి కుక్ స్పెషల్ అండ్ వీళ్ళు లెవెల్ వచ్చే పే లెవెల్ వచ్చేసి లెవెల్ టూ ఉంటుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇంటి స్టార్ట్ అయ్యి అరవై మూడు వేల రెండు వందల వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది యూఆర్ఓల్కి ఐదు ఎస్సీ కోటి ఎస్టీకి రెండు ఓబీసీకి రెండు అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ సెక్స్ వీకర్ సెక్షన్ వాళ్ళకి అయితే రెండు పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది అండ్ దీని క్వాలిఫికేషన్ అని చూసుకుంటే మీరు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలని అడుగుతుంది అండ్ ఎయిట్ అండ్ మోస్ట్ హ్యావ్ అండ్ నాలెడ్జ్ ఇన్ ఇండియన్ కుకింగ్స్ మీకు ఇండియన్ కుకింగ్స్ తెలిసి ఉండాలని ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది అండ్ వన్ వెకెన్ రిజర్వేషన్ వచ్చేసి ఈఏఎస్ఎం ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక పోస్ట్ అన్నీ ఇందులో రిజర్వేషన్ అయ్యి అన్నది అండ్ తర్వాత వచ్చేసి కుక్ ఐటీ వచ్చేసి పంతొమ్మిది వేల నుండి ఇరవై మూడు వేల రెండు వందల వరకు లెవెల్ టూ ఇది కుక్ ఐటీ అండ్ ఇందులో వచ్చేసి మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది యువర్ వాళ్ళకి రెండు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి ఇవ్వడం జరిగింది ఎలాగే కూడా సేమ్లో క్వాలిఫికేషన్ అంటూ ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అవ్వంటే ఇండియన్ కుకింగ్ తెలిసి ఉండాలి అండ్ తర్వాత వచ్చేసి ఎంటీ డ్రైవర్ ఎంటీ డ్రైవర్ వచ్చేసి ఇది ఆర్డినరీ గ్రేడ్ ఇది ఇది లెవెల్ లోకి వస్తుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందల వరకు ఉంటుంది మొత్తం పది పోస్టులు అంటే ఇవ్వడం జరిగింది ఈఆర్ వాళ్ళకి నాలుగు ఎస్సీ ఒకటి ఎస్టీకి ఒకటి ఆరు ఓబీసీకి రెండు ఈడబ్ల్యూఎస్కి రెండు అండ్ ఇందులో ఏంటంటే మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అండ్ మోస్ట్ అట్ ద సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ అండ్ హ్యావ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ లైసెన్ ఉండాలంట అంటే ఫ్రెండ్స్ మీకైతే హెవీ లైసెన్స్ అయితే పక్కా ఉండాలి అండ్ ఏంటంటే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే టూ ఇయర్స్ ఉండాలంటే మీ లైసెన్స్ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అయితే మీకు టూ ఇయర్స్ అయ్యే ఉంటుంది కదా సో అలాగా దానివల్ల మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది టూ ఇయర్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు మీరు ఏదైనా కంపెనీలో చేసినట్టు కూడా సర్టిఫికెట్ ఉంటే అది ఇంకా బెస్ట్ ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇందులో కూడా ఒక పోస్టు ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక పోస్ట్ అండ్ రిజర్వేషన్ అయ్యి ఉండాలి అండ్ తర్వాత వచ్చేసి బూట్ మార్కర్ అండ్ రిపేయర్ అంటే బూట్ మార్కర్ అంటే కోబ్లర్ మనకి బూట్లే కొడతారు కదా వాళ్ళు వాళ్ళది లెవెల్ టూలో వస్తుంది సాలరీ సేమ్ శాలరీ అండ్ ఒకే ఒక పోస్ట్ ఉంది అది ఓబీసీ వాళ్ళకి దీనికి ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అండ్ ఈ వర్క్ వచ్చినట్టు మీకు ఉంటే సరిపోతుంది దీనికంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు అండ్ తర్వాత వచ్చేసి ఎల్డీసీ లోవర్ డివిజన్ కర్క్ ఇది లెవెల్ టూలోకి వస్తుంది మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది యూఆర్ కాబట్టి ఓబీసీ కాటి ఈడబ్ల్యూఎస్ వాల్ కాటి అండ్ దీనికి ఏంటంటే మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ మీకు టైపింగ్ వచ్చి పక్కా టైపింగ్ వచ్చి ఉండాలి అదేంటంటే ఇంగ్లీష్ అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ ఫర్ స్పీడ్ అండ్ హిందీ అయితే థర్టీ వర్డ్స్ అంటూ స్పీడ్ అంటూ మీకు ఉండాలని ఇక్కడ అడగడం జరిగింది అండ్ వచ్చేసి మెషలిజ్ ఇది లెవెల్ వన్లోకి వస్తుంది పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు అండ్ దీనికైతే మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అండ్ దీనికి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అంటూ అడగడం అనేది జరిగింది అండ్ తర్వాత వచ్చేసి వాటర్ కే వెయిటర్ వెయిటర్ మనకి లెవెల్ వన్లోకి వస్తుంది అండ్ ఇది మొత్తం మన పదకొండు పోస్టులు ఉన్నాయి యూఆర్ వాళ్ళకి ఆరు ఎస్సీ వాళ్ళకి ఒకటి ఓబీసీకి మూడు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది టెన్త్ క్లాస్ అండ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అండ్ టూ పోస్ట్ ఏమో ఈడబ్ల్యూ వాళ్ళకి రిజర్వేషన్ అయ్యి ఉండింది అండ్ తర్వాత వచ్చేసి ఫ్యాటీ గన్ మ్యాన్ ఫ్యాటీ గన్ మ్యాన్ వచ్చేసి మనకి ఇరవై ఒక పోస్ట్ లాంటివి ఇవ్వడం జరిగింది ఇది లెవెల్ వన్లోకి వస్తుంది యువర్ వాళ్ళకి పది ఎస్టీ వాళ్ళకి ఐదు ఎస్సీ వాళ్ళకి ఒకటి ఓబీసీ వాళ్ళకి నాలుగు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి ఇవ్వడం అనేది జరిగింది అండ్ సెల్వే ఇది క్వాలిఫికేషన్ కూడా సేమ్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి వన్ ఇయర్ దీనికి ఎక్స్పీరియన్స్ అంటే ఏం అడగలేదు దీనికి కూడా నాలుగు పోస్టులు ఈడబ్ల్యూ వాళ్ళకే రికమెండ్ అయ్యి ఉన్నది అండ్ తర్వాత వచ్చేసి ఎంటిఎస్ సఫే వాళ్ళ మల్టీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇది లెవెల్ వన్లో వస్తుంది సపై వాళ్ళ మనకి ఇరవై ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది యూఆర్ వాళ్ళు పదమూడు ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి తొమ్మిది ఓబీసీకి తొమ్మిది అండ్ యూఆర్ డబ్ల్యూఎస్కి రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది ఇది టెన్త్ క్లాస్ అండ్ దీనికి వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగిస్తున్నాడు అంటే ఫ్రెండ్స్ ఇది ఎక్స్ప్రెషన్ సర్టిఫికేట్ ఎలాగొస్తుంది అంటే మీరు ఏదైనా కంపెనీలో చేసినట్టు కాదు ఏదైనా హోటల్లో చేసినట్టు కానీ మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ సంపాదించడం పెద్ద కష్టమేం కాదు అండ్ ఇందులో కూడా ఐదు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే రిజర్వేషన్ అయ్యి ఉన్నాయి అండ్ గ్రో గ్రోడమ్స్ మ్యాన్ వచ్చేసి గ్రోడమ్స్ మ్యాన్కే మనకి నలభై ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది ఇది లెవెల్ వన్ అండ్ ఫ్రెండ్స్ నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ తర్వాత ఏంటంటే నేను ఇది అన్నీ చెప్పుకొని వెళ్ళిపోతాను అండ్ వీడియో చాలా ఉంది ఆ జీసీ ఆర్డర్ ఉంది ఎంటీఎస్ చౌకీదార్ ఉంది గ్రోమ్ ఉంది బార్బర్ ఉంది బార్బర్ రెండు పోస్టులు ఉన్నాయి మనకి ఎక్విప్మెంట్ రిపేర్ ఒక పోస్ట్ ఉంది బైస్కెల్ రిపేర్ మూడు పోస్టులు ఉన్నాయి ఎంటీఎస్ మెసెంజర్ రెండు పోస్ట్లు ఉన్నాయి లెబోటరీ అటెండ్ ఒక పోస్ట్ అంటూ ఉంది మనకి అండ్ తర్వాత దీని ఏజ్ అంటే చూసుకుంటే మన పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉండాలని అడగడం జరుగుతుంది ఇది మళ్ళీ ఎంటీ డ్రైవర్స్కి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉంటే సరిపోతుంది మిగతా వాళ్ళకి ఇరవై ఏడు కాదు ఇరవై ఐదు ఉండాలి ఓన్లీ డ్రైవర్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు మిగతా వాళ్ళు అప్లై చేయడానికి కావాలి మిగతా వాళ్ళు ఇరవై ఐదో ఉండాలి ఇరవై ఏడు ఉంటే మిగతా పోస్టులకి అప్లై చేయడానికి కావద్దు అండ్ ఇందులో కూడా ఏజ్ రిలెక్షన్ ఫర్ ద ఏజ్ లిమిట్ మనకి ఇవ్వడం జరిగింది ద అప్పర్ ఏజ్ లిమిటెడ్ రిలెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే గవర్నమెంట్ రూల్స్ యాజ్ ద గ్రౌండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఫైవ్ ఇయర్స్ ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే మీరు గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉండాలి లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉండాలి వాళ్ళకి ఏజ్ రిలాక్సన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ పర్సన్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే త్రీ ఇయర్స్ ఇవ్వడం అనేది జరిగింది ఇందులో ఫీజ్ అండ్ మన ఈ పోస్ట్కి మనకి ఫీజు ఎంత అవుతుందంటే క్రోసడ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ నుండి ఐపీఓ నేను చేస్తా అంటే యాభై రూపాయలు అవుతుంది అండ్ లేదు మిలిటరీ ఇది ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ ద పోస్టల్ ఆర్డర్ షోల్ ఇష్యూడ్ ఆన్ ద ఆఫ్టర్ డేట్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ ద అడ్వైజ్మెంట్ ఇది ఆల్ క్యాస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి యాభై రూపాయలు అయిపోయో అంటూ తీయడం జరుగుతుంది అండ్ ఇది ఇందులో ఏంటంటే ద అప్లికేషన్ ఫీజ్ ఈజ్ ఈజ్ నోన్ రిఫండబుల్ అంటే ఈ ఫైజ్ ఒక కట్టిన సరైన తర్వాత మళ్ళీ అనక రాదని చెప్పడం జరుగుతుంది అండ్ ఏంటంటే మనకి ఈ అప్లికేషన్ ఎలాగంటే మనం బై ఆర్డర్ నుండి పంపేయడం జరుగుతుంది ఓకే ఆన్లైన్ అయితే కాదు ఫోటోగ్రఫీ వన్ ఇయర్ రెస్పెక్టెంట్ ఫోటోగ్రాఫీ సైజ్ ఫోటోగ్రాఫ్ నాట్ మోర్ దెన్ త్రీ మంత్స్ ఓల్డ్ ఒక ఫ్రెండ్స్ మీరు ఫోటో ఏదైనా పంపిస్తే అది త్రీ మంత్స్ ఓల్డ్ అయ్యి ఉండాలి కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఓల్డ్ కాదు అండ్ ఫోటో అది కల లేకపోతే ఫోటో తీంచుకొని పంపించండి అందుకని త్రీ ఇయర్ వన్ ఇయర్ది టూ ఇయర్స్ది సిక్స్ ఇయర్ మంత్ది బ్యాక్ది అయితే వద్దు త్రీ మంత్స్ ఓల్డ్ అని అడిగాడు అందుకని ఎక్కువైతే అది యాక్సెప్ట్ చేయడం మళ్ళీ మన అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అండ్ ఇదేంటంటే మనకి ఈ ఇరవయో తారీఖు నేను స్టార్ట్ అయింది నలభై ఐదు రోజుల వరకు టైం ఉంది మనకి ఓకే ఫ్రెండ్స్ ఈ టైంలో మనం అప్లికేషన్ అనేది పంపించాలి అండ్ దీని ఎగ్జామ్ గురించి చెప్తాను చూడండి ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుందంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెన్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే ఫిఫ్టీ మార్క్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ వచ్చి ఫిఫ్టీ మార్క్స్ ఉంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ న్యూమరికల్ అబిలిటీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటే ట్వంటీ మార్క్స్ టోటల్ మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ మన టోటల్ టూ హండ టూ అవర్స్ టైం అవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఎల్డిసి వాళ్ళకి వాళ్ళకి టైపింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అంటే ఉంటుంది స్కిల్ టెస్ట్లోని టైపింగ్ టెస్ట్ వాళ్ళు టైపింగ్ ఉంటుంది సఫే వాళ్ళకి సఫే ఉంటుంది ఎవరైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అరో వాళ్ళకి డ్రైవింగ్ వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్లు ఇవన్నీ వేరువేరేగా ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఒకసారి చూసుకుంటే ఫర్ ద అండర్ టేకింగ్ బి బిలాంగ్ టు క్యాండిడేట్స్ ఆర్ అప్లయింగ్ ఫర్ ద సివిల్ ఫోర్స్ట్ అండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ ఓకే మనకి ఇవి ఇందులోనే మనకి పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది అండ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎలా మీరు అప్లికేషన్నే డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఇక్కడ ప్లేస్ దగ్గర మీరు ఉన్న ప్లేస్ వేస్తారా అండ్ ఏ రోజునైతే నింపారో ఆ రోజు డేట్ వేయడం జరుగుతుంది సిగ్నేచర్ దగ్గర మీరు సిగ్నేచర్ పెట్టి కింద నేమ్ రాయడం జరుగుతుంది అండ్ డిక్లరేషన్ ఆఫ్ ద ఓబీసీ క్యాండిడేట్స్ ఓన్లీ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకంటే ఈ అప్లికేషన్ వాళ్ళు నింపాలి ఈ కింద మంది చూడ పెర్ఫార్మన్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఈ అప్లికేషన్ అందరూ వాళ్ళదే నింపాలి ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇది నింపితే సరిపోతుంది ఆయన దగ్గర మీ పేరు రాస్తారు సన్న డాక్టర్ మీరు లేడీస్ అయితే లేడీ బాయ్స్ అయితే బాయ్స్ లేడీస్ అయితే లేడీస్ బాయ్స్ అయితే సన్న దగ్గర టిక్ పెట్టి మీరు తండ్రి పేరు రాస్తారు అండ్ రెసిడెన్సీ విలేజ్ ఏడ్ అది రాస్తారు సిటీ టౌన్ అది వగేర డిస్ట్రిక్ట్ సైడ్ అండ్ కిందన కూడా సేమ్ ప్లేస్ వేసి డేట్ వేసి నేమ్ రాసి సిగ్నేచర్ పెడతారు అండ్ ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అక్కడ ఇది రాయడం జరుగుతుంది అండ్ కింద వచ్చేసి న్యూస్ పేపర్ అడ్వైజ్మెంట్ నెంబర్ వగరా ఉంటుంది ఆ న్యూస్ పేపర్దే అడ్వైజ్మెంట్ నెంబర్ వేయడం జరుగుతుంది అది చెప్తాను ఆ డేట్ దగ్గర డేట్ వేస్తారు అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ దగ్గర ఇదంతా మీరు బ్లాక్ లెటర్స్తో క్యాపిటల్ లెటర్స్లో రాయండి స్మాల్ లెటర్స్ ఎవరు రాయద్దు నేమ్ దగ్గర మీ ఇంటి పేరుతో సహా రాయండి అండ్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఏమంటుందో అదే రాయాలి ఫాదర్ నేమ్స్ కూడా సేమ్ బ్యాక్ లెటర్స్లో రాస్తారు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ మీద ఏముంటుంది అది ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దగ్గర మీ ఫోటో అంటించడం జరుగుతుంది అండ్ థర్డ్ మదర్ అయితే మదర్ వైఫ్ అయితే వైఫ్ నేమ్ రాస్తారు అండ్ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రిజి రిజిస్ట్రేషన్ మీరు ఎంప్లాయ్మెంట్ చేసుకున్నది ఒకవేళ ఎంప్లాయ్మెంట్ అది చేసుకుని ఉంటే అది దీన్ని ఇక్కడ రాయడం జరుగుతుంది నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రాస్తారు లేదా రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ అబిలివిటీ డేట్ అండ్ ఇయర్ రాయడం అనేది జరుగుతుంది దాని మీద ఉంటుంది ఓకే మీరు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేయించుకున్నారో వాళ్ళు ఇక్కడ నెంబర్ రాయడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్ సర్టిఫికేట్ ఎలా ఉంటే అలా రాస్తారు ఏజ్ ఆన్ ద లాస్ట్ డేట్ అంటే ఆఫ్ ద రెసిపీ రిస్పిట్ ఆఫ్ అప్లికేషన్ ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్ ఎన్ని డేస్ అన్నది క్లారిటీగా రాస్తారు ప్రెసెంట్ డేట్కి రైట్ అదే రైట్ కేటగిరీ విచ్ ద బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరు కేటగిరీ అయితే ఆ కేటగిరీ రాస్తారు ఇన్క్లూడ్ సర్టిఫికేట్ కూడా దానికి యాడ్ చేయాలి అదర్ యాక్ సర్వీస్ మ్యాన్ అయితే ఉంటే పెట్టండి లేకపోతే అది వదిలేండి ఖాళీగా వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ అయితే దీనికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు పెట్టండి మేధ వాళ్ళు పెట్టాల్సిన లేదు నేషనల్టీ అండ్ రిజన్ నేషనాలిటీ ఇండియన్ రిజన్ హిందూ అయితే హిందూ ముస్లిం అయితే ముస్లిం అండ్ పర్మనెంట్ అడ్రస్ పిన్ కోడ్ ఈ పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీరు పిన్ కోడ్ అవి రాయడం హౌస్ నెంబరు విలేజ్ స్టేట్ అయితే ఇది పోస్ట్ ఆఫీస్ ఏది తహసీల్ ఏది డిస్టిక్ ఏది పిన్ ఏది స్టేట్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ట్వల్వ్తో సేమ్ అదైతే అదే అడ్రస్ రాస్తారు లేదా మార్చి రాస్తారు అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద అకాడమీ అండ్ టెక్నాలజీ ఫౌండర్స్ క్వాలిఫికేషన్ మీ క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ ఇచ్చాడు మ్యాట్రిక్ అంటే మీ టెన్త్ ఇయర్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అది స్కూల్ పేరు ఏం పేరు అండ్ ఎన్ని మార్క్స్ వచ్చే పర్సంటేజ్ డివిజన్ ఏంటి రిమార్క్స్ ఏమైనా ఉంటే రాస్తారు లాపతలేదు అండ్ ఇంటర్మీడియట్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు పాస్ అయ్యారు అదర్ మీ టెక్ని టెక్నికల్ ఉంటుంది కదా అది ఇవన్నీ డీటెయిల్స్గా రాస్తారు సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ ద సర్టిఫికేట్ ఇన్ సో సపోర్ట్ ఆఫ్ అబౌవ్ అవర్ ద బిలాంగ్ ఇన్క్లోజ్డ్ ఈ సెల్ఫ్ అటాచ్డ్ కాపీ అయితే అంటే మీకు కాల్ లెటర్ అది పంపిస్తాడు దానికోసం అన్నది అండ్ ఫోర్టీన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ ద మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగాడు అది ఎవరైతే పెట్టాలో వాళ్ళు పెట్టండి అండ్ అదర్ గవర్నమెంట్ సర్వెంట్ ఒకతే ఒకవేళ మీరు అదర్ గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఏదైనా జాబ్ చేస్తున్నారంటే మీరు ఎన్ఓసీ పెట్టడం జరుగుతుంది ఇక్కడ టిక్ పెట్టి అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ సిక్స్టీన్లో నా ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి డిక్లకేషన్ ఇచ్చండి ఇక్కడ ఏంటంటే అక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీరు ఫైన్ సిగ్నేచర్ పెట్టి ఆ నేమ్ దగ్గర మీరు పేరు రాయండి ఇంట్లో టూ ఇక్కడ అడిగే చూడండి టూ సెల్ఫ్ అటాచ్డ్ కా ఫోటోగ్రాఫీ అండ్ పోస్టల్ ఆర్డర్ నెంబర్ ఆ డేట్ మీరు పోస్ట్ ఐపీఓ తీస్తారు కదా దాని నెంబర్ వేసి దాని డేట్ వేయడం జరుగుతుంది అండ్ అటాచ్డ్ కాఫీస్ ఆఫ్ ద సర్టిఫికేట్ ఎన్ని సర్టిఫికేట్లు మీరు అటాచ్ పెడుతున్నారో అన్ని ఇక్కడ రాయడం జరుగుతుంది మూడు అయితే మూడు నాలుగు అయితే నాలుగు ఇలా మనం అప్లై చేసి ఇలా మనం పెట్టి ఇక్కడ చూడండి మనకి అడ్వాన్స్మెంట్ నెంబర్ అడిగేడు చూడండి వన్ జీరో సిక్స్ టూ ఎయిట్ డబుల్ వన్ డబుల్ జీరో ఏందా అది ఈ నెంబరు ఇది మీకు అక్కడ అడిగాడు కదా అప్లికేషన్ ఇది న్యూస్ పేపర్ అండ్ అడ్వాన్స్మెంట్ నెంబర్ డేట్ అక్కడ అది వేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే ఈ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉన్నదో ఎంప్లాయ్మెంట్ నోటీస్కి ఇది డెహ్రాడూన్ మనకున్న నేషనల్ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రా నూన్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్లై చేసుకోండి అండ్ అప్లై చేయడం వల్ల కూడా మీకు ఫ్రెండ్స్ చాలా పోస్టులు ఉన్నాయి మనకి దగ్గర టోటల్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఫోర్ పోస్ట్ లాంటివి ఇవ్వడం జరిగింది సో మీకు ఓన్లీ టెన్త్ ఇందులో దానికి రన్నింగ్ చేయాల్సి లేదు అండ్ మనకి ఏంటంటే ఎగ్జామ్ ఎగ్జామ్లో క్వాలిఫై ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఒకటి రాస్తే సరిపోతుంది ఐటీ కూడా పెద్ద మనల్ని ఏం అడగలేదు ఇందులో కూడా అయితే అంటే ఏం అవసరం లేదు ఓన్లీ మనం ఈ ఈ జాబ్కి మనం అప్లై చేసి అండ్ మనం ఎగ్జామ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నో వాళ్ళందరూ పెట్టుకోండి అండ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ముందు తీసుకెళ్ళండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ ఎంతో ముందుకు వెళ్తుంది జాబ్ లేని వాళ్ళు కూడా జాబ్ తెచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ ఈ సహాయం చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్